కౌలుదారు రైతులకు కూడా హక్కులు కల్పించే ఒక అద్వితీయమైనటువంటి బిల్లు వస్తుండేటప్పుడు దాన్ని ప్రజల్లోనికి వెళ్ళాలి, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, మీరు వెళ్ళండి, కూర్చోండి అని చెప్పి పదే సార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితిలో బాధగానే నేను ఆ సభ్యుల్ని సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లేకపోతే ఇలాంటి ముఖ్యమైనటువంటి బిల్స్ని పాస్ కాకుండా ఉంచితే నష్టపోయేదెవరు అన్న ఈ వాగ్వాదాలు వాదోపవాదాల వలన విశాలమైనటువంటి ప్రయోజనాలు ఈ సభ తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేదు. దానికి సభ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని ముందుకు కూడా కొనసాగిస్తూ ఇక ముందు ప్రజా ప్రయోజనాలని బిల్స్ ప్రవేశేటప్పుడు ఎవరు అడ్డుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శాసనసభ క్షమించదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా శాసనసభని అడ్డుకునే ప్రయత్నం చేయకూడదని చెప్పి మరొకసారి నేను గౌరవ సభ్యులకి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ నేను నిజంగా ఈ బిల్లును కూడా వాళ్ళు ఈ విధంగా ప్రజల్లోనికి పోనివ్వకుండా చేస్తారని నేను అనుకోలేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.